తెలంగాణ ప్రజలు నువ్వు ఏ స్టోరీ చెప్తే ఆ స్టోరీ ఇంటర్ అని చెప్పి సినిమా స్టోరీ లాగా ఇంటర్ అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? స్టీఫన్ రవీంద్ర గారు పోలీసులు వాళ్ళ మొహాల్లో నిజంగా అంత గ్రేట్ ఆపరేషన్ అయితే వాళ్ళ మొహాల్లో గొప్ప ఆనందం ఉండాలి. వాళ్ళ మచ్చుకైన వాళ్ళ మొహాల్లో ఆనందం కనిపించిందా? ఎక్కడైనా వాళ్ళ మచ్చుకైన వాళ్ళ మొహాల్లో వాస్తవాలు చెప్పేటప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తాడు, అయ్యి ఏందయ్యా ఈ డ్రామా, మీరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివించాల్సినటువంటి పరిస్థితి ఉన్నతాధికారులకు ఏర్పడింది. పోలీస్ ఉన్నతాధికారులకు వాళ్ళు అనుకుంటుండొచ్చు గతిలేని పరిస్థితుల్లో వాళ్ళు ఆ పోస్టుల్లో ఉన్నారు, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ పోస్టుల్లో ఉన్నారు. ఆ పోస్టుల్లో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి హోదాల్లో ఉండి వాళ్ళు ఇటువంటి చెత్త రాజకీయాలను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నీ రాజకీయం ఉనికి కోసం, నీ రాజకీయం మనుగడ కోసం ఈరోజు ఎటువంటి స్టోరీలైనా నువ్వు చేయగలుగుతావు. ఆ నలుగురు ఎవరైతే ఎమ్మెల్యేలు నలుగురు అని చెప్తున్నారో ఆ నలుగురు నీ చుట్టే ఉన్నారు కదా కొన్ని రోజుల నుంచి. ఇంకా ఎన్ని కథలు అల్లిపిస్తావు, ఎన్ని స్టోరీలు అల్లిపిస్తావు? ఆపరేషన్ అంటే పాపం వీళ్ళంటే 100 కోట్లు అంట, అంత అంత శక్తి ఉందా వీళ్ళకు? అక్కడ నిలబడితే మళ్ళీ గెలిచాడు ఒక్కడని ఉన్నాడు ఆ దాంట్లో ఒక్కడన్నా ఆ నలుగురిలో? కేసీఆర్కు చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. అసలు ఆ స్టోరీ చెప్తే, ఆ స్టోరీ చూస్తే ఎవరికైనా అది చిన్నపిల్లలు చెప్పినట్ట కథ చెప్తే కూడా అట్లా అట్లా ఫాల్తూ కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ స్వాములంట అక్కడికి పోయినరంట, వీళ్ళకట ఆఫర్లు ఇచ్చిందట. ఈ ఎమ్మెల్యేలంట పాపం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిందట. ఇది పెద్ద డ్రామా, చిల్లర డ్రామా. మునుగోడులో ఓడిపోతున్నామని కేసీఆర్ ఆడుతున్నటువంటి చిల్లర డ్రామా. నిజంగా ఈ డ్రామా మొత్తం కేసీఆర్ ఆడించిన డ్రామా కాదు అంటే కేసీఆర్ యాదాద్రి నరసింహస్వామి ముందల తల వంచి పాదాలు పాదాల కాడ తల వంచి దీంట్లో నాకు సంబంధం లేదు అని చెప్పగలడా అని ప్రశ్నిస్తున్నా. ఇంత చిల్లర రాజకీయాల కేసీఆర్ ఎంత దిగజారిపోయినావును? ఇంత చిల్లర రాజకీయాల ఇదే ఎట్లా కనపడుతుందని మీరు చెప్పిన స్టోరీ నమ్మడానికి తెలంగాణ ప్రజల పిచ్చోళ్ళలాగా కనపడుతున్నారు. అరే బీజేపీ నేతలు అంటున్నాను, వాళ్ళకు బీజేపీ ఎమ్మెల్యేలా, ఎమ్మెల్సీలా, ఎంపీలా, మాజీ ఎమ్మెల్యేలా, మాజీ ఎమ్మెల్సీలా ఏదైనా పదవులు గతంలో వాళ్ళు బీజేపీలో చేసిండ్రా? వాళ్ళు బీజేపీ పార్టీ కార్యక్రమాలలో ఏమైనా పాల్గొంటున్నారా? బీజేపీ మాట ఎట్లొచ్చిందా? సిగ్గు అనిపిస్తలేదు నీకు? అంత సక్కటి వాళ్ళు అయితే నీవు ఆ ఎమ్మెల్యేలంతా నీకు ఎట్లా, నీకు ఎంత ఏమంట, నీ గుడ్ బుక్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళని పంపించి ఒక డ్రామా ఆడి వాళ్ళ ఆత్మలు కూడా క్షోభిస్తుంటాయి. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టాడు వాళ్ళని కూడా ఇటువంటి డ్రామాలు ఆడితే. భగవంతుడు అనేవాడు ఇటువంటి ఫాల్తూ అబద్ధాలు కేసులు చెప్పి అబద్ధ మోసాలు చేసేటటువంటి వాళ్ళని ఎవరిని కూడా భగవంతుడు క్షమించడు. సమయం వస్తుంది, ఆ సమయంలో కరెక్ట్ సరైన శిక్ష ఆ భగవంతుడు విధిస్తాడు. తస్మాత్ జాగ్రత్త, డ్రామాలు చేసేటటువంటి అందరికీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.